అడేపల్లి కొంపకి వెళ్ళాలి సాయంత్రం అయితే మీ రక్తాన్ని తాగే ముఖ్యమంత్రి మీ ఆరోగ్యంతో ఆడుకునే ముఖ్యమంత్రి అవసరమా మనకు వేల కోట్ల రూపాయలతో చేస్తున్నాడు అది సెంట్రలైజ్డ్ కరప్షన్ తమిళలో నేను అడుగుతున్నా ఇసుక 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఒకప్పుడు ఇసుక మీకు దొరికిందా లేదా మీ ఊర్లో నేను ఉన్నప్పుడు ఇసుక మీరు తీసుకెళ్లారా లేదా ఎవరైనా అడిగారా ఆ రోజు ఈ రోజు మీ ఊర్లో ఉండే ఇసుక మీరు తీసుకుపోతారా లారీ ఎంత ఇప్పుడు 5000 అవునా కాదా 7000 70000 ట్రాక్టర్ 5000 లారీ 70000 అవునా కాదా అవునైతే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి అవునని 70000 రూపాయలు పెట్టి ఇసుక తెచ్చుకోవాలా దాంట్లో కూడా మళ్ళా బిల్లు ఇస్తున్నారా ఇస్తున్నారా బిల్లు ఎక్కడికి పోతా ఉందా డబ్బులు జిల్లాకు నెలకు 25 కోట్లు 13 జిల్లాలు 13 ఇంటి 25 అంత తమ్ముళ్ళు 320 కోట్లు ఎక్కడికి పోతుంది తాడేపల్లి కొంపకు పోతుంది ఇది సెంట్రలైజ్డ్ కరప్షన్ అవునా కాదా ఇది వాస్తవమా కాదా అవునంటే చేతులు చెప్పండి అవును వాస్తవమే తమిళ్ళు ఇంకో కొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు ఇప్పుడు అది ఏంటంటే మొత్తం భూగర్భ ఖనిజ సంపద గ్రనైట్ గాని ఇసుక గాని మీ పొలాల్లో ఉండే మట్టి గాని లేకపోతే లాటరైట్ గాని అన్ని ఖనిజ సంపద మీద ఒకప్పుడు సేంద్రేజ్ కట్టి ఎక్కడికక్కడ తీసుకుపోయేవాళ్ళు ఇప్పుడు జిల్లాల వారిగా ఈ ముఖ్యమంత్రి సెంట్రలైజ్డ్ కరప్షన్ కి శ్రీకారం చుట్టాడు చెక్ పోస్టులు పెట్టాడు మీ ఊరు నుంచి మీ పొలం నుంచి మరం మీ ఇంటికి రావాలంటే నువ్వు డబ్బులు కట్టాలా ఎవడబ్బ సొమ్మయా ఇది ఎవడబ్బ సొమ్ము పొలం నీది మరం నీది నీ ఇంటికి తీసుకురావాలంటే ముఖ్యమంత్రి పెత్తనం కావాలనా ఈయనకు కప్పం కట్టాలనా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు పాత పడుతుండేది ఎన్టీ రామారావు గారు రాకమునుపు సారా వ్యాపారం ఉండేది అప్పట్లో లారీల్లో సారా తీసుకుపోయి జీపుల్లో ఇచ్చి డబ్బులంతా మళ్ళా తీసుకొచ్చేవాళ్ళు అప్పుడు ప్రైవేట్ ఆర్మీని పెట్టుకుని ఎవరైనా ఇల్లిసిట్ గా సారా తయారు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకునేవారు ఇప్పుడు అదే మారిగా ప్రైవేట్ మాఫియాను పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ దొంగలు దేనికి ప్రజల్ని పీక తినడానికి ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా రేపు ఎల్లుండో మీ జిల్లాలో కూడా వస్తుంది మొత్తం దోపిడీ జరుగుతా ఉంది ఇంకో పగ కరెంటు ఛార్జీలు ఎందుకు పెరిగాయి అవినీతి వల్ల పెరిగాయి నిన్న మీరు చూశారు మన మీటర్లు మన పొలానికి మీటర్లు పెడితే దాంట్లో అవినీతి మీ ఇండ్లకు మీటర్లు పెడితే అందులో అవినీతి ఆ భారం ఎవరి మీద అంటే మీ మీద పడతా ఉంది నిన్న మొన్న మీరు చూశారు కరెంటు కొంటున్నారు ఎక్స్చేంజ్లు కొంటున్నారు యూనిట్ 10 రూపాయలు పెట్టుకుంటున్నారు నేనున్నప్పుడు యూనిట్ ఒక్కొక్కసారి చూస్తే సోలార్ విండ్ 2 రూపాయలకే ఉత్పత్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం ప్రభుత్వాన్ని 2 రూపాయల కరెంటు 10 రూపాయలు కొంటున్నారు నేను సవాలు విసురుతున్నా ఈ 10 రూపాయల్లో మీ వాటా ఎంత అందుకే కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి రేపు ఎల్లుండో
ఇంకా పెంచుతారంట కరెంట్ ఛార్జీలు ఒప్పుకుంటారా మీరు అడుగుతున్నా కరెంట్ ఛార్జీలు పెరిగాయా లేదని అడుగుతున్నా పోరాటానికి సిద్ధమని అడుగుతున్నా పోరాటానికి సిద్ధమైతే పిడికిలు బిగించండి గట్టిగా పోరాటానికి సిద్ధమని ఏంటి అరాచకం ఏంటి అన్యాయం ఓ సారి బాధ ఆవేదన నా ఆవేదన నన్ను గురించి కాదు ఈ పేదవాణ్ణి గురించి నా ఆలోచన ఈ పేదవాణ్ణి గురించి నా బాధ ఈ అవినీతిలో ఈ అసమర్థతతో మీరంతా బలైపోతున్నారు దీన్ని దోచుకునింది ఈ సైకో జగన్ మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా నేను ఇలాంటి మీటింగ్లు పెడితే తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు ఏ ఊరికి పోయినా ఏ టౌన్కు పోయినా